हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल दिस इज चंदू फ्रॉम वैजाग् फ्रेंड्स इप्पुडु मनम वैजाग् लो अयिते उन्नाम रात्रि वच्चानु इक्कडकी ओक पनि मीद वच्चानु अन्नमाट आ पनि चेसुकुन्न तर्वात वीलैते आर्के बीच इंका कोन्नि कोन्नि प्लेसेस अयिते चूपिस्तानु। नेनु नाइट इक्कड स्टे चेशानु अन्नमाट ई रूम लोने। रूम अयिते चाला नीट गा उंदी, एसी रूम इदी, एसी टीवी सो अन्नी चाला बागा वर्क चेस्तुन्नायि। సో రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది। మీరు కూడా వైజాగ్ వచ్చి ఆర్కే బీచ్ సరౌండింగ్ లో మీకు రూమ్ కావాలనుకుంటే ఈ హోటల్ అయితే చాలా అయితే సూపర్ గా ఉంది। దీని డీటెయిల్స్ మీకు కావాలంటే లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసి చెక్ చేయండి। సో ఇప్పుడు బయటికి అయితే వెళ్ళిపోదాం। ఇది రిసెప్షన్, ఇక్కడ వీల్ కూడా చాలా బాగా రిసీవ్ అయితే చేసుకున్నారు। ఈ హోటల్ పేరు వచ్చేసి ఓయో సిల్వర్ కీ స్టే ఇన్ అన్నమాట। ఈ హోటల్ వచ్చేసి ఆర్కే బీచ్ కి నియర్ బై ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది। సో అలా వెళ్తూ వెళ్తూ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ తిందామని మెనూ చూసి ఉత్తప్పం అయితే ఆర్డర్ చేసాము। జబర్దస్త్ ఉండే, అలాగే ఒక టీ కూడా తాగాము। డిఫరెన్స్ కదా, జస్ట్ బిల్డింగ్స్ అక్కడ బిల్డింగ్స్ అడ్డు ఉన్నాయి కదా, వీడు అక్కడ వరకు ఉంటుంది। అసలు ఈ రోడ్లు చూడగానే నాకు చిన్న ఏదో తెలియని హ్యాపీనెస్ అన్నమాట, అదేంటో మరి। ఇక్కడ చూసుకుంటే రోడ్లు ఎంత నీట్గా ఉంటాయంటే ఇప్పుడే కడిగి తూడ్చి పెట్టారేమో అన్నంత నీట్గా ఉంటాయి। ఇది రోడ్డు పై నుంచి వ్యూ అన్నమాట, సముద్రం చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుందో। సో అక్కడ చివర్లో కనిపిస్తుంది కదా, అది ఫిషింగ్ హార్బర్ అన్నమాట। అక్కడ ఫిషెస్ పడతారు కదా అందరూ, అవి అక్కడి నుంచే బయటికి సప్లై చేస్తారు। ఇక్కడ చూడండి నోవోటల్, నాకు తెలిసి ఇది తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు। ఇక్కడ ఆర్కే బీచ్ వ్యూలో భాగంగా ఇది కూడా ఒక హైలైట్ అన్నమాట। దీని ఎదురుగానే మనకి ఆర్కే బీచ్ అయితే ఉంటుంది। అలాగే నోవోటల్ కి బీచ్ కి మధ్యలో ఇక్కడ ఒక పార్క్ అయితే ఉంటుంది, అదే ఇందిరాగాంధీ చిల్డ్రన్ పార్క్ అన్నమాట। ఇక్కడ పిల్లల్ని సాయంత్రం వేళ తీసుకొని వస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేస్తారు। చూస్తున్నారు కదా పక్కనే బీచ్, అలాగే ఇక్కడ పార్క్, చిన్నపిల్లలకైతే బాగుంటుంది। ఇక్కడ రెండు ఏనుగులు కూడా ఉన్నాయి చూడండి, దాని కింద డాగ్ కూడా పడుకొని ఉంది, అది వేరే విషయం అనుకోండి। పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు। సో చూస్తున్నారు కదా ఇవి ఆర్కే బీచ్ రోడ్స్ అన్నమాట। ఈ రోడ్ల మీద లైఫ్లో మర్చిపోలేని మెమరీస్ అయితే ఉన్నాయి। ఆర్కే బీచ్లో ఇదొక పార్ట్ అన్నమాట, అంటే ఒక చిన్న ఏరియా అంటే బీచ్లోనే ఉంటుంది। ఇక్కడ ఏంటి స్పెషల్ అని అంటే సముద్రంలో దొరికే మనకు గవ్వలు, ఆల్చిప్పలు, రంగురాళ్ళు, వీటితో రెడీ చేసిన వస్తువులు అయితే ఉంటాయి మనకి ఇంట్లో పెట్టుకోవడానికి కానీ, వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి కానీ। చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఇక్కడ వచ్చినప్పుడు ఒక లుక్ అయితే వేయండి। అలాగే ఇక్కడ మనకి ఫిష్, ప్రాన్స్, మిర్చి బజ్జీ ఇలాంటివి అయితే ఉంటాయి, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు। ఇక్కడ బీచ్ ఒక్కటే కాదు, బీచ్ పక్కన కూడా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి చూపించడానికి। సో మాకు టైం లేదు కాబట్టి నేను ఇది ఒక్కటే చూపిస్తున్నాను। సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది జనాలు అయితే వచ్చారో। సో ఇప్పుడు కాదు ఇంకా ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటారు। ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ లొకేషన్ చూడడానికి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది। అక్కడ చూడండి అట్ సైడ్ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్, సో ఇట్ సైడ్ అయితే సముద్రము, మధ్యలో రోడ్స్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు ఈ లొకేషన్। వైజాగ్ బీచ్లో ఇది కూడా చాలా ఫేమస్, దీన్ని మురి మిక్చర్ అంటారు। ఇక్కడ మామిడికాయలు చూసి నా నోరు ఊరిపోయింది, ఆగలేకపోయాను। రెండు ముక్కలు అయితే తీసుకొని టేస్ట్ చేశాను, అయినా మామిడికాయ ముక్కల్లో కారం జల్లుకొని తింటే అసలు ఆ టేస్టే వేరప్ప। మీలో ఎంతమంది ఇలా తిన్నారో కామెంట్ చేయండి। ఆర్కే బీచ్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత డేంజరస్ కూడా। ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి అలలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు కూడా వస్తుంటాయి। సో ఇక్కడ చాలా జాగృతగా ఉండాలి। మా ఫ్రెండ్ ఫోటోస్ తీయడానికి వెళ్ళాడు కానీ షూ తడిసిపోతాయేమని భయపడుతున్నాడు। నేను మా ఫ్రెండ్ ప్రాన్స్ తిందామని వెళ్ళి ఆర్డర్ ఇచ్చాము। ఇలా ఉన్నాయి కానీ నాకు అస్సలు నచ్చలేవు, బాలే అసలు। ఆర్కే బీచ్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అది మాటలతో చెప్పలేము। సో ఈ ఆర్కే బీచ్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టేషన్ నుంచి కానీ 3 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది। ఇక్కడికి అన్ని రకాల ట్రాన్స్పోర్టింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది। సో ఇక్కడ ఒక్కసారైనా ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాల్సిన బీచ్ ఇది। रोड की अवतल सैड अब चूसक रेस्टारेंट उ मन की फुड ऐटम्स अभी सो अड़े चूपे अर्थमें आकल रोड दाटी वेलाली। सो इतम चप्पन चूसर कदा रोड्स चाला चाला नीट उठाई। इवे अन्नी रेस्टारेंट्स इकड़ मील्स ईच 90 रूपीस मन को चूसक पप्पू कर्री फ्राई अंड पचड़ी पेरिगिच्चारु। नाकैते एवरेज गा अनिपिंचिंदी। सो चूसर कदा फ्रेंड्स बीच ने मंच चूपन। सो वीडियो एला कामेंट चेयंडी। इप्पुडु मनकु ट्रैन टाइम अयिंदी काबट्टी आ स्टेशन की अयिते वेल्लाली। बाय बाय आर्के बीच।